నమస్తే వెల్కమ్ టు టీవీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధికారంలో ఉండగా పారదర్శక పాలన అంటూ పబ్లిక్ మీటింగులో ఊకదంపుడు ఉపన్యాసాలతో అదరగొట్టిన గంగుల కమలాకర్ మంత్రి పదవి ఊడి ఆ పార్టీ అధికారం చేజారగానే అడుగడుగున తన అనుచరులు చేసిన భూ ఆక్రమణలు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అయితే ఈ వరుస ఘటనలు బీఆర్ఎస్ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుండగా తానేమి తక్కువ కాదన్నట్లు గంగుల కమలాకర్ అనుచరుడికి ప్రభుత్వ ఖజానా నుంచి అప్పనంగా దోచిపెట్టారు ఇందుకంటే అధికారికంగా ఆ శాఖకు సిఫారసు లేఖ పంపి ఆదేశించారు దీంతో జీ హుజూర్ అంటూ అధికారులు సైతం ప్రభుత్వం మారేదాకా తనకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం అందించారు ఇప్పుడు ఈ విషయం గంగుల అధికార దుర్వినియోగానికి అర్థం పడుతోంది అయితే ఈ విషయం ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా అంశంగా మారింది నారంభట్ల మహేందర్ కరీంనగర్లో ఓ హోటల్ యాజమాని మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు అత్యంత సన్నిహితుడు గంగుల కమలాకర్ కార్పొరేటర్గా గెలిచిన నాటి నుంచి తన వెన్నంటి ఉండే సహచరుల్లో ప్రధాన వ్యక్తి ఇంతవరకు బాగానే ఉన్న మాజీ మంత్రి గంగుల తనకు అధికారికంగా ప్రభుత్వం నుంచి మూడు సంవత్సరాలు జీతం ఇప్పించడం వివాదాస్పదంగా మారింది కరీంనగర్లో గంగుల అనుచరులు చేసిన గాయాలతో జనం గోసరిలి వారి అధికారం చేజారగానే ఎదురు తిరిగి చట్టాన్ని ఆశ్రయించడంతో ఒక్కొక్కరిగా కటకటాల పాలవుతుంటే తానేమి తక్కువ కాదన్నట్లు గంగుల కమలాకర్ వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది మంత్రి పేషీలో పలు సేవలు అందించేందుకు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్లో పలు ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం అంటూ తెలంగాణ బీసీ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ ద్వారా నియమించారు జీతం మాత్రం కరీంనగర్ బీసీ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం కరీంనగర్ లో తనతో పాటు పార్టీ కోసం పనిచేసే వ్యక్తి అని బహిరంగ పాటు పలు కార్యక్రమాల పర్యవేక్షణకు అంటూ ప్రొసీడింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది అధికారులు సైతం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి అనుచరుడికి దోచిపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అధికారులు సైతం నిబంధనలు పక్కకు పెట్టి పనిచేయడం ఆ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి అర్థం పడుతోంది బీఆర్ఎస్ పాలనలో అవినీతికి ఆస్కారం లేదు నేను ప్రజాసేవ కోసం పనిచేస్తున్నా అంటూ చెప్పిన గంగుల చెప్పేవి నీతి సూత్రాలు చేసేవి మరోలా ఉన్నాయనే చర్చ సాగుతోంది అనుచరులు చేసిన అరాచకాలు కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తుండగా ఇప్పుడు గంగుల గ్యాంబ్లింగ్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బనే చెప్పాలి అలాగే కాంగ్రెస్ బీజేపీలకు ఒక అస్త్రం దొరికినట్టే